पशु संवर्धक सहायकुलकु शिक्षणा कार्यक्रम सोमवार नेल्लूरु जिल्ला मनुबोलु वेलुगु कार्यालयंलो निर्वहिंचारु। पशु वैद्याधिकारी गुरुवारेड्डि अध्यक्षतन जरिगिन ई कार्यक्रमानिकि जेडी विजय कुमार डीडी नरसिंहारावु मुख्य अतिथुलुगा पाल्गोन्नारु। ई संदर्भंगा वारु मात्लाडुतू राष्ट्र प्रभुत्वं आदेशाल मेरकु सचिवालयं कोत्तगा एंपिकैन वेटनरी असिस्टेंट्लकु संवत्सरं पाटु प्रतिरोजु 9 నుంచి 12 గంటల వరకు శిక్షణా కార్యక్రమం జరుగుతుందన్నారు। మూడు విడతలుగా జరిగే ఈ శిక్షణలో ఏమి నేర్చుకున్నారో నెలకు 2 రోజులు చొప్పున 6 రోజులు జిల్లా కేంద్రంలో ఆరా తీస్తారని పేర్కొన్నారు। వెటర్నరీ అనుభవం ఉన్న వాళ్ళతో పాటు ఇంటర్ వొకేషనల్ చదివిన వారిని కూడా తీసుకోవడం జరిగిందన్నారు। 15 రోజులు శిక్షణ 15 రోజులు ప్రాక్టికల్ చేయాల్సి ఉంటుందన్నారు। గురువారెడ్డి మాట్లాడుతూ ఈ రోజు ముఖ్య ఉద్దేశం ప్రతి వెటర్నరీ అసిస్టెంట్ శిక్షణలో బాగా నేర్చుకుని సేవలు చేయాలని కూలంకుషంగా వివరిస్తున్నామన్నారు। పశు వైద్యాధికారులు పశువుల సహాయకులు గోపాల మిత్ర తదితరులు పాల్గొన్నారు। నూతన సహాయ పశుమద్దక సహాయకులకు ఈ ఆర్పికి సెంటర్లలో నియమించబడింది కాబట్టి వారికి వారమన్నీరు ఒక సంవత్సర కాలం ట్రైనింగ్ శిక్షణ కార్యక్రమాన్ని మా పశుమద్దక శాఖ డాక్టర్ల దగ్గర వాటికి శిక్షణ కార్యక్రమం ఇవ్వడానికి వాళ్ళని ఎలా ట్రైనింగ్ ఇవ్వాలి ఏంటి అనే కార్యక్రమం వాళ్ళకి చెప్పేదానికి మేము ఇక్కడ సమావేశం చేయడం జరిగింది। ఈ సమావేశంలో అందరూ మన గోపాల మిత్రులు డాక్టర్లు ఈ మా సిబ్బంది తర్వాత ఈ సహాయకులు అందరూ పాల్గొన్నారు। ఇది ముఖ్య ఉద్దేశం అంటే వీళ్ళు ఆర్బికే సెంటర్లలో ఎలా చేయాలి ఏంటి వారి యొక్క విధులు వాటి గురించి ఈరోజు వాళ్ళకు కులంకషంగా చర్చించేదానికి మేము ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది। అందరికీ నమస్కారం అండి। నా పేరు డాక్టర్ బిఎల్ నరసింహారావు, డిప్యూటీ డైరెక్టర్ ఎనిమల్ హస్బెండరీ ఎందూరు డివిజన్. ఈరోజు మనుబోలు ఎనిమల్ హస్బెండరీ ప్రాంతీయ పశు వైద్యశాల పరిధిలోని అంత పారా స్టాఫ్ని కానీ డాక్టర్లు కానీ ఎనిమల్ హస్బెండరీ అసిస్టెంట్స్ కానీ గోపాలమిత్రులు కానీ అందరినీ సమావేశపరచడం జరిగింది। దీనికి కారణం ఏంటంటే ఈరోజు కొత్తగా మన సచివాలయాల్లో ఎంపికైన అనిమల్ హస్బెండరీ అసిస్టెంట్స్ కి వాళ్ళక శిక్షణ కార్యక్రమం ఈ రోజుతో మొదలవుతా ఉంది। మొత్తం ఇది రాష్ట్రవ్యాప్తంగా ఈ రోజు నుంచి మొదలవుతా ఉంది। అందుకని ఇక్కడ మన నెల్లూరు డివిజన్ సంబంధించి ఇక్కడ మనుబోల్లో ఈ డివిజన్ సంబంధించిన మెయిన్ ప్రారంభోత్సవం ఇక్కడ పెట్టుకోవడం జరిగింది। ఈ శిక్షణ కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మామూలుగా అనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ అంటే టెక్నికల్ డిపార్ట్మెంట్, వీటిలో ఏంటంటే మామూలుగా వెటర్నరీ పాలిటెక్నిక్లో ఉండే వాళ్ళని మాత్రం తీసుకొని చేయాలనుకున్నారు। కాకుంటే అంతమంది అందుబాటులో లేనందువల్ల ఈ అనిమల్ హస్బెండరీ డైరీకి సంబంధించిన పౌల్ట్రీకి సంబంధించిన వొకేషనల్ కోర్సులు ఇంటర్మీడియట్లో చేసిన వాళ్ళని కూడా తీసుకోవడం జరిగింది। వీళ్ళందరికీ ఎంట్రన్స్ టెస్ట్ పెట్టి తీసుకోవడం జరిగింది। అయినప్పటికీ వాళ్ళని పూర్తిగా సమాయత్తపరచడానికి ఈ డిపార్ట్మెంట్ సంబంధించిన విషయాలని తెలియజేయడానికి వాళ్ళకి ట్రైనింగ్ ప్రోగ్రాము ఏర్పాటు చేయడం జరిగింది। ఇంతకుముందు అనుకున్న దాని ప్రకారము వాళ్ళకి ఆల్రెడీ జీతాలు తీసుకుంటున్నారు కాబట్టి ఒక 15 రోజులు ట్రైనింగ్, ఒక 15 రోజులు ఫీల్డ్ వర్క్ చేయాలని చెప్పేసి, అంటే 6 నెలలు ట్రైనింగ్, 6 నెలలు ఫీల్డ్ వర్క్ చేయాలని చెప్పేసి ఇంతకుముందు ప్లాన్ చేయడం జరిగింది। ఈ కోవిడ్-19 దృష్ట్యా ఆ ప్రోగ్రాము మళ్ళా అంతమందిని తీసుకొని వచ్చి జిల్లా హెడ్ క్వార్టర్స్లో వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వటము కుదరని పని, అందరినీ ఇప్పుడు సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి అది కుదరనందువల్ల కరిక్యులంను మార్చి వేరే విధంగా తయారు చేయడం జరిగింది। దీంట్లో భాగంగా ఈ సంవత్సరం ప్రోగ్రామ్ని 3 బ్లాకులుగా విభజించారు। ఒక్కొక్క బ్లాక్లో 4 నెలలు ఉంటుంది। ఆ 4 నెలలు వాళ్ళు ట్రైనింగ్ తీసుకోవాల్సి ఉంటుంది। అది కూడా వాళ్ళు ఎక్కడైతే పనిచేస్తున్నారో ఆ రైతు భరోసా కేంద్రాల్లో కానీ ఆ కన్సర్న్డ్ వెటర్నరీ డిస్పెన్సరీలో కానీ డాక్టర్ల పర్యవేక్షణలో ట్రైనింగ్ తీసుకోవాల్సి ఉంటుంది। వీళ్ళు మార్నింగ్ 9 to 12 ఖచ్చితంగా ఆ ఆర్బీకే సెంటర్స్లో వెటర్నరీ డిస్పెన్సరీలో ట్రైనింగ్ తీసుకోవాల్సి ఉంటుంది। ఒక గంట ప్రకారం థీరీ తీసుకున్నా కూడా మిగిలిన 2 గంటలు 3 గంటలు ప్రాక్టికల్గా, అంటే వచ్చిన పశువుల వైద్యాన్ని ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు ప్రాక్టికల్గా కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది। మధ్యాహ్నం పూట వాళ్ళ కన్సర్న్డ్ ఆర్బీకేల్లో, అంటే రైతు భరోసా కేంద్రాల్లో వాళ్ళ సొంత నిధులు నిర్వర్తించుకోవాల్సి ఉంటుంది। దీనికి పర్మిషన్ కలెక్టర్ గారి, అంటే జీవో రిలీజ్ అయింది,
మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు దీనికి ట్రైనింగ్కి సమాయత్తపరచడానికి జీవో కూడా రిలీజ్ చేయడం జరిగింది. దాన్ని మన కలెక్టర్ గారికి కూడా పంపించి కన్సల్ట్ సీఈఓల ద్వారా ఎండిఓలకు కూడా ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. తద్వారా వాళ్ళు ఎండిఓస్ కూడా వాళ్ళని రిలీవ్ చేయడం జరిగింది. అంటే ఇప్పుడు ఇంత ముందులాగా కాకుండా వాళ్ళు అడ్మినిస్ట్రేటివ్ టెక్నికల్ కంట్రోల్ అంతా కూడా కన్సర్న్డ్ వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్సే ఉన్నారు వాళ్ళ అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ అంతా కూడా. అందుకని వీళ్ళు పూర్తిగా మా డిపార్ట్మెంట్ పరిధిలోకి వచ్చి వాళ్ళ అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్లోనే పనిచేయాల్సి ఉంటుంది. కాకుంటే ఏంటంటే శాలరీస్ అంతా కూడా ఎండిఓ ఆఫీస్లో డ్రా చేస్తారు కాబట్టి వాళ్ళకి ఇక్కడ అటెండెన్స్ సర్టిఫికేట్ ఇచ్చినట్లయితే అక్కడ వాళ్ళు శాలరీ డ్రా చేయడం జరుగుతుంది. ఈ మూడు బ్లాకుల్లో వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు మొదటి బ్లాక్లో 3 నెలల 2 వారాల పాటు కన్సర్న్డ్ వెటర్నరీ డాక్టర్ దగ్గర ట్రైనింగ్ తీసుకున్న తర్వాత 1 వారం కన్సర్న్డ్ అసిస్టెంట్ డైరెక్టర్ వాళ్ళ ఎవాల్యుయేషన్ చేస్తారు. అంటే ఈ 3 నెలల్లో ఏం నేర్చుకున్నారనేది 3 నెలలు చివరి కాకుండా ప్రతి నెలలో 1-2 రోజులు లేదా నెల అయిపోయిన తర్వాత 2 రోజులు వాళ్ళ ట్రైనింగ్ వివరాలు తెలుసుకొని వాళ్ళు ఎంతమాత్రం నేర్చుకుంది వాళ్ళకి 1 రోజు తెలియని విషయాలన్నీ చెప్పి వాళ్ళ డౌట్లన్నీ తీర్చి 2 రోజులు ఎగ్జామ్ పెడతారు. ఇట్లా ప్రతి నెల 2 రోజులు ఏడీ గారు వాళ్ళ విషయాలన్నీ తెలుసుకొని వాళ్ళు ఏం నేర్చుకున్నారో తెలుసుకొని ఏం తెలుసుకోవాలో ఏమన్నా తక్కువ పడి ఉంటే అవి తర్వాత నేర్చుకోవడానికి ఆ రోజు వాళ్ళకి తగిన ట్రైనింగ్ ఇస్తారు. ఇట్లా 3 నెలలు అయిపోయిన తర్వాత 3 నెలల 2 వారాలు అయిపోయిన తర్వాత అంటే ఏడీ గారు ట్రైనింగ్ ఇచ్చే ఒక వారం కూడా కలిపి 3 నెలల 3 వారాలు అయిపోయిన తర్వాత డివిజనల్ హెడ్ క్వార్టర్స్లో వాళ్ళకి 1-6 రోజుల పాటు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఈ 3 నెలల 3 వారాలు ట్రైనింగ్ తీసుకున్నదంతా కూడా మళ్ళీ వాళ్ళని 6 రోజుల పాటు అసెస్ చేయడం జరుగుతుంది. అంటే తీసుకొని వచ్చి వెంటనే వాళ్ళకి ఎగ్జామినేషను పెట్టడమే అనేదే కాకుండా ముందు 4 రోజులు వాళ్ళు ఏం నేర్చుకున్నారు ఈ 3 నెలల 3 వారాల పాటు ఏం నేర్చుకున్నారు వాళ్ళు ఏదన్నా వాళ్ళ ఫీడ్బ్యాక్ ఏంటి ఇక్కడ లోకల్గా ఉండే డిసీజెస్ ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవన్నీ కూడా వాటికి కూడా తెలుసుకోవడమే కాకుండా వాళ్ళు అడిగిన డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేయడం జరుగుతుంది వాళ్ళతో డిస్కషన్ పెట్టడం జరుగుతుంది. అంతేకాకుండా వేరే రిసోర్స్ పర్సన్ తీసుకొని వచ్చి వాళ్ళకి తగినంతగా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అది అయిపోయిన తర్వాత మిగిలిన 2 రోజుల్లో 1 రోజు ఓరల్ టెస్ట్ జరుగుతుంది. అంటే వాళ్ళు ఏం నేర్చుకున్నారు ఓరల్గా వాళ్ళ నుంచే తెలుసుకుంటాం. అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక నాలెడ్జ్ టెస్ట్ అని చెప్పేసి నెక్స్ట్ లాస్ట్ రోజు జరుగుతుంది 6 రోజు. 6 రోజు జరిగేది ముఖ్యమైన పరీక్ష అన్నమాట. ఒక్కొక్క బ్లాక్కి అది ముఖ్యమైన పరీక్ష. దాంట్లో ఎక్కువ మార్కులు కేటాయిస్తారు. అదంతా రిటర్న్ టెస్ట్గా ఉంటుంది. అది కూడా పేపర్ ఇక్కడ లోకల్గా కాకుండా అది స్టేట్ బాడీ అక్కడ మెయిల్ నుంచి పేపర్ రిలీజ్ అవుతుంది. మెయిల్లో వచ్చిన తర్వాత ఆ పేపర్ని వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. దాని మీద వాళ్ళు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఇదంతా కూడా అసెస్మెంట్ చేసిన తర్వాత ఈ పేపర్లు అన్నీ అసెస్మెంటు క్యాల్కులేషన్స్ అన్నీ అయిపోయిన తర్వాత అన్ని రీజనల్ యానిమల్ హస్బెండరీ ట్రైనింగ్ సెంటర్ అని చెప్పేసి గుంటూరు పంపించడం జరుగుతుంది. వాళ్ళు మామూలుగా అయితే ఇంతకుముందు అంతా కూడా వీళ్ళని ట్రైనింగ్ అంతా అక్కడ ఆ సెంటర్స్లో ఇచ్చేవాళ్ళు. వాళ్ళు ఆథరైజ్డ్ అన్నమాట వీళ్ళకి వీళ్ళ పూర్తిగా ట్రైనింగ్ తీసుకున్నారా లేదని చెప్పేదానికి. అందుకని ఆ పేపర్ అనేది కూడా వాళ్ళకి పంపించడం జరుగుతుంది. అంతేకాకుండా ప్రతి నెల సంబంధించిన అసైన్మెంట్స్ ఏడీ గారు ఒక్కొక్కటి వాళ్ళకి రిటర్న్ టెస్ట్ అంటే ఒక అబ్జర్వేషన్ అని కానీ ఒక రికార్డు అని చెప్పేసి ఇస్తారు, అసైన్మెంట్ ఇస్తారు. ఆ అసైన్మెంట్స్లో వాళ్ళు చూసి కానీ వాళ్ళ ఇంకా కొత్తగా నేర్చుకొని కానీ కొత్త పుస్తకాలు తెలుసుకొని కానీ అవి కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ కలిపి ఒక 1000 మార్కులకి వాళ్ళకి సంవత్సరం పాటు తెలుసుకున్నదంతా కూడా అసెస్ చేయడం జరుగుతుంది. దాంట్లో కనీసం వాళ్ళు 500 వస్తే కానీ పాస్ అయినట్టు కాదు. అందుకని ఏంటంటే ప్రతి స్టేజ్లో వాళ్ళు చాలా జాగ్రత్తగా నేర్చుకోవాల్సి ఉంటుంది అన్నమాట. ఈ మధ్య మధ్యలో డివిజనల్ ఆఫీస్ నుంచి అట్లానే డిస్ట్రిక్ట్ ఆఫీస్ నుంచి కూడా వీళ్ళకి ఒక్కొక్కసారి ఒక్కొక్క టెస్ట్ జరిగేటప్పుడు ఫీల్డ్లో పోయేసి వాళ్ళని వెరిఫై చేసి వాళ్ళు ఎంతమాత్రం నేర్చుకున్నారు అవన్నీ కూడా తెలుసుకోవడం జరుగుతుంది. వీళ్ళు ఇంత బాగా నేర్చుకోవడానికి మేము ముందుగా వాళ్ళకి పునాదులు వేయాలి కాబట్టి మా డాక్టర్లు కూడా కొంత సిలబస్ అంటే ఆల్రెడీ ఫిక్స్డ్ సిలబస్ వచ్చేసింది. దాన్ని మా డాక్టర్లకు కూడా ఎట్లా చెప్తే వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది అది కూడా చెప్పడం కోసం అందరికీ కలిపి ఇక్కడ మీటింగ్ పెట్టడం జరిగింది. ఇది సక్సెస్ చేసుకుంటారని మా యానిమల్ హస్బెండరీ అసోసియేషన్ కోరుకుంటున్నాను. రైతులను కూడా మా యానిమల్ హస్బెండరీ సేవల్ని యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ సేవల్ని సక్రమంగా వినియోగించుకొని ఈ ట్రైనింగ్ ప్రోగ్రాంలో ఉన్న ఏమైనా చిన్న లోటుపాట్లు ఏమైనా ఉంటే అవి కూడా వాళ్ళు సర్దుకొని జాగ్రత్తగా మా యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్స్ని వాళ్ళని కూడా వాళ్ళు చెప్పిన ఇవన్నీ కూడా తెలుసుకుంటే మంచిది.
మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి జేఎన్ఐ టుడే.